గుండాల కోన. ఇది రైల్వే కోడూరుకు దగ్గరలోని వైకోటకు 12 కిలోమీటర్ల దూరంలో శేషాచల అడవులలో నెలకొన్న ప్రసిద్ధ శైవక్షేత్రం. ఈ పరమ పవిత్ర క్షేత్రాన్ని దర్శించి ఆ పరమేశ్వరునికి పూజ చేయడానికి వేలాది మంది భక్తులు కార్తీక మాసంలో సందర్శిస్తుంటారు. శతాబ్దాల నుంచి ప్రతి సంవత్సరం ఇక్కడకు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని చుట్టుపక్కల గ్రామాల నుంచే కాక తిరుపతి, కడప, కర్నూలు జిల్లాల నుంచి కూడా భక్తులు ఇక్కడకు వస్తుంటారు. గుండాల కోనలో ఉన్నది నీలకంఠేశ్వర స్వామి ఆలయం. బ్రహ్మర్షి విశ్వామిత్రుడు ప్రతిష్ఠించిన గుండాలేశ్వర స్వామి ఆలయ ప్రాంతమే నేడు గుండాల కోనగా ప్రసిద్ధి చెందింది. ఈ గుండాల కోనలో ఆ పరమేశ్వరుడు కర్కాటక రూపంలో దర్శనమిస్తాడు. కర్కాటక రూపంలో ఉన్న ఆ పరమేశ్వరుడు ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క పరిమాణంలో కనపడుతూ ఇక్కడకు విచ్చేసిన భక్తుల కోరికలు నెరవేరుస్తాడని భక్తుల ప్రగాఢ నమ్మకం. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని వేలాదిగా భక్తులు నీలకంఠేశ్వర స్వామి దర్శనానికి ఈ క్షేత్రానికి చేస్తుంటారు. ఆ రోజు భక్తుల సౌకర్యార్థము ఆర్టీసీ ఆ ఒక్క రోజు మాత్రమే రైల్వే కోడూరు నుండి వైకోట మీదుగా ఇక్కడకు బస్సు సర్వీసులు నడుపుతుంది. గుండాల కోనలో నెలకొన్న నీలకంఠేశ్వర స్వామిని దర్శించుకోవడానికి భక్తులు కాలి నడకన కానీ, ట్రాక్టర్ల మీద కానీ, ద్విచక్ర వాహనాల మీద కానీ వస్తుంటారు. ఈ గుండాల కోనకు వెళ్ళే దారి దట్టమైన అడవిలో ఉండటం మూలాన దారి తెలిసిన వారితో ప్రయాణించడం ఎంతైనా అవసరం. చాలా సంవత్సరాల క్రితం నీలకంఠేశ్వర స్వామిని దర్శించుకోవడానికి బయలుదేరిన భక్తులు అడవిలో దారి తప్పి క్రూర మృగాలకు ఆహారం అవడం మూలాన అటవీ శాఖ వారు నిబంధనలను కఠినతరం చేశారు. మరియు ఈ క్షేత్ర సందర్శనకు అటవీ శాఖ వారి నుండి ముందస్తు అనుమతి తప్పనిసరి. ఆలయ సమీపంలోని భారీ వృక్షాలు, పర్వతాలు మరియు నిరంతరం వినిపిస్తున్న సలయేటి గలగలలు మనస్సుకు చాలా ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. గుండాల నీలకంఠేశ్వర స్వామి ఆలయ గర్భాలయాన్ని బ్రహ్మర్షి విశ్వామిత్రునితో ఏర్పాటు చేయబడిందని ఇక్కడ పురజనులు చెబుతుంటారు. హరహర మహాదేవ శంభో శంకర, ఓం నమశివాయ అంటూ శివనామస్మరణలతో నిత్యం మోగుతున్న ఆలయ ప్రాంతం ఒక తెలియని నూతనోత్సాహాన్ని మరియు మానసికోల్లాసాన్ని సందర్శకునికి తప్పక కలిగిస్తాయి. గుండాల కోన నీలకంఠేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న తరువాత
గుండాలకోన జలపాతం వైపు మా ప్రయాణాన్ని కొనసాగించాము. ఈ ప్రాంతంలో ఔషధ మూలికలు అయినటువంటి వేప, ఉసిరి, మారేడు, కుండు మామిడి, నేలవేము, జాజికాయ, మారేడు గడ్డలు, ముష్టికాయలు ఇక్కడ విరివిగా కనిపిస్తుంటాయి. ప్రకృతి అందాలకు నెలవైన ఈ గుండాల కోన దాదాపు 300 సంవత్సరాల క్రితం వెలుగులోకి వచ్చినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. స్వామివారిని దర్శించుకోవాలంటే దట్టమైన అడవిలో భక్తులు ఎన్నో ప్రయాసాల కోర్చి 8 కిలోమీటర్లు నడవాల్సిందే. ముందుగా చెప్పుకున్నట్టు ఈ క్షేత్రం దట్టమైన అడవులలో నెలకొని ఉండడం మూలాన మరియు ఈ ప్రాంతమంతా క్రూర మృగాలకు ఆలవాలమవడం మూలాన భక్తులు ఎంతో జాగరూకతతో ఈ యాత్రను కొనసాగించాల్సి ఉంటుంది. శ్రీ 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 పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మనువరాలైన ఈశ్వరమ్మను మనువాడగోరి నిరాకరణకు గురైన రంగరాజు ఇక్కడ కొంతకాలం తపస్సు చేశారని చెబుతారు. అతని తపస్సుకు సంతసించిన పరమేశ్వరుడు ప్రత్యక్షమై తను ఎండ్రకాయ రూపంలో భక్తులకు దర్శనమిస్తానని అభయమిచ్చినట్టు స్థల పురాణం చెబుతుంది. మహాశివరాత్రి మరియు ఇతర విశిష్ట దినాలలో మాత్రమే ఇక్కడ మనుష్య సంచారం కనపడుతుంది. తక్కిన దినాలలో క్రూర మృగాలు నడయాడే స్థలమిది. మేము ఈ క్షేత్రాన్ని సందర్శించినప్పుడు మాకు ఎదురయ్యాడు వైకోట నివాసి సుబ్బయ్య. అతని మాటల్లో ఈ గుండాలు ఎప్పుడు జలకలతో కలకలలాడుతుంటుందని, ఈ గుండాలు ఎండినది తన జీవితకాలంలో ఇంతవరకు చూడలేదని చెప్పగా ఆశ్చర్యపోవడం మా వంతైంది. లోతే తెలియని ఈ గుండాల గురించి మరియు స్నానమాచరించేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి సుబ్బయ్య మాకు తెలుపుతుంటే మనస్సులోనే అతనికి ధన్యవాదాలు తెలిపి ముందుకు కదిలాము. ఇదే గుండాల కోన. ఈ గుండంలో మునిగితే సర్వ పాపాలు తొలగిపోతాయని, భూత ప్రేత పిశాచాల పీడన నుంచి స్వాంతన లభిస్తుందని, సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఇంతవరకు నడకతో అలసి సొలసిపోయిన మా శరీరాలకు ఒక్కసారిగా గుండంలోని నీటిని చూసిన వెంటనే ప్రాణం లేచి వచ్చినట్టయింది. నూతనోత్సాహంతో ఒక్కొక్కరుగా గుండంలోకి దిగనారంభించాము. ఎత్తైన కొండల మధ్యలో నుంచి భీకర శబ్దం చేస్తూ ఒక నీటి ప్రవాహం. ఈ నీటి ప్రవాహం పైన 6 గుండాలను దాటుకొని మనకు ఎదురుగా కనిపిస్తున్న 7వ గుండంలోకి 30 అడుగుల ఎత్తు నుంచి దూకుతుంటుంది. ఈ గుండాల కోన జలపాతంలోని నీరు వర్షాకాలంలో అతి ఉద్భుతంగాను, వేసవికాలంలోనూ నిత్యం ప్రవహిస్తుంటుంది. ఈ గుండం యొక్క లోతు చూసిన వారు ఎవరూ లేరని స్థానికుల కథనం. ఇక్కడ గుండం పక్కన ఒక గుహ ఉందని, ఆ గుహలు
సర్వేశ్వరుడు ఎండ్రకాయ రూపంలో భక్తులకు దర్శనం ఇస్తారని, భక్తులు గుహద్వారంలో పూజలు ఫలాలు ఉంచుతారని, వాటిని ఎండ్రకాయలోనికి తీసుకుని వెళితే తమ కోరికలు నెరవేరినట్లుగా భక్తులు నమ్ముతుంటారు.